నిన్న మీరందరూ చూశారు. పురంధేశ్వరి బీజేపీ ఎంపీలు కుమారస్వామి, ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఇప్పుడు ప్రెసెంట్ స్టీల్ ప్లాంట్ మినిస్టర్ కుమారస్వామిని కలిసి స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేయకండి, అమ్మకండి, సానుతోటి ఉంది ముట్టు మీద తంటే మూతి పొందు రాలేయని అమ్ముతుంది కుమారస్వామి కాదు, అమ్ముతుంది మీ నరేంద్ర మోదీ, కొంటుంది అదానీ జిందాల్. లాస్ట్ ఇయర్ గత సంవత్సరం నేను అమరణ నిరాహార దీక్ష చేస్తే నాతో పెట్టుకున్నాడు అదానీ. 3 సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తే స్టీల్ ప్లాంట్ కొనతోటి గంగవరం పోర్టు జగన్మోహన్ రెడ్డి గారు 1700 కోట్లకి అమ్మేయడం మీకు తెలుసు. తద్వారా అదానీ కొన్న తర్వాత ఏమైంది, సెకండ్ రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో నెంబర్ 2 కుబేరుడు, పూరెస్ట్ బిలియనీర్ అయిపోయాడు. ఐఎమ్ వార్నింగ్ దోస్ హు ఆర్ సెల్లింగ్ ద స్టీల్ ప్లాంట్ విచ్ ఈస్ మోదీ అండ్ హిస్ గవర్నమెంట్ టు హిస్ పార్ట్నర్స్ అదానీ, అంబానీస్, మిత్తాల్స్, హూఎవర్, డోంట్ బై స్టీల్ ప్లాంట్ యాసెట్స్. వెన్ అదానీ బాట్ గంగవరం పోర్ట్ ఫర్ 1700 crore, ఐ బిలీవ్ ఇట్ ఈస్ ఓన్లీ యాక్చువల్లీ 600 crore హీ పెయిడ్, ఆర్ 516 crore, డిఫరెంట్ నంబర్స్, 1700 acres, బట్ హీ లాస్ట్ 8 lakh crore. సో దేర్ ఫోర్ మై ఫస్ట్ మెసేజ్ ఈస్ టు మోదీ అండ్ గవర్నమెంట్, రీడ్ దిస్ బిఫోర్ యూ ప్లే గేమ్స్. On April 25th, 2024, I argued before the Honorable High Court 6 and Honorable Seshasai and Vijay ji, clearly given an order, status quo. Read it to the last page. We sent it to you. Page 13. Status quo means you cannot sell. On June 19th, they filed the counter. There is nothing in it. They are illegally selling. But I did not attend the court to prove all 15 crore Telugu people that I am the only one can fight and stop the steel plant sale. So I intentionally did not go to the court. Within the last 7 days, they are selling 6 different assets, including school properties in Chennai and Mumbai. A major TV channel reported yesterday, they are selling. Who is selling? Modi ji. To who? His friends, best buddies, Adani, Jindal and Ambanis. What is the drama? BJP, Purandeshwari, CM Ramesh, whoever the other guy is, Sujana Chaudhary, all these drama players, actors, going to Devagowda's son Kumaraswamy to not sell. Number 2. Where is Chandrababu Naidu, Pawan Kalyan and Bharat, who promised the steel plant employees that we will not allow them to sell? Except the real steel plant, they are selling everything around it. Properties in UP, properties in Chennai, properties in Mumbai, properties in Telangana, everywhere. Wherever the steel plant related properties. Now do you understand? April 25th, media varshamainappudiki vacharu rani varandarki ippudu nenu request chestundi entante steel plant properties ni amma kodadu ani April 25th ni ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టులో నేను పర్సనల్ గా ఆర్గ్యూ చేసి జస్టిస్ శేషసాయి గారు, విజయ్ గారు ఇచ్చిన ఆర్డర్స్ చూడండి, స్టేటస్ కో నాట్ టు సెల్ అని, పేజీ 13. ఇది అందరికీ మీకు పంపిస్తున్నాను. నిన్న పురంధేశ్వరి బీజేపీ మంత్రులు మంత్రి కుమారస్వామి దేవగౌడ కొడుకు దగ్గరికి వెళ్ళి, అయ్యా మా గ్రామాన్ని మీరు యాక్సెప్ట్ చేయండి, స్టీల్ ప్లాంట్ అమ్మకండి అని, స్టీల్ ప్లాంట్ ని అమ్ముతున్నది నరేంద్ర మోదీ గారు, తన మిత్రులైన అదానీ, అంబానీ, జిందాల్ వాళ్ళకి
ముద్దు మీద తంతే మూతు పళ్ళు రాలే అన్నట్టు అమ్ముతున్నోళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఆపండి దమ్ముంటే. పవన్ కళ్యాణ్ చుట్టి ఎగరేసుకొని నేను ఏం చెప్తా అదే మోదీ చేస్తాడు అన్నా, మరి ఎందుకు నువ్వు స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపలేకపోయావు? ఎందుకు మోదీ చేత ప్రకటించలేకపోయావు? మీరు 238 బీజేపీకి సీట్లు వచ్చిన ఆ రోజే మద్దతు ఇవ్వకముందే మీరిద్దరు చంద్రబాబు నాయుడు గారు నువ్వు స్టీల్ ప్లాంట్ అమ్మవు, స్పెషల్ స్టేటస్ ఇస్తాము, పోలవరం కడతాము, రాష్ట్రానికి అప్పులు తీర్చుతాము 13 లక్షల కోట్లు, మీరు లేకపోతే మా గవర్నమెంట్ లేదు అని చెప్పించమన్నా 10 వీడియోలు పెట్టా. అవకాశాన్ని పోగొట్టుకున్నారు. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ 19వ తారీఖుని నేను కోర్టుకి వెళ్ళకపోతే అమ్మేస్తారని నాకు తెలిసి నేను కోర్టుకి వెళ్ళలేదు. రాష్ట్ర తెలుగు ప్రజలందరికీ బుద్ధి చెప్పడానికి కోటమి 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 అన్నారు కదా, ఈవీఎంల సపోర్టు, మీలో మూర్ఖులందరూ ఓట్లు వేశారు. ఇప్పుడు మనకి ఏమీ రాలేదు కదా, ఉన్న స్టీల్ ప్లాంట్ కొనేది. అందుకనే నేను ఒక గూగుల్ ఫారం పెట్టాను, పాలిటిక్స్ పక్కన పెట్టండి, స్టీల్ ప్లాంట్ ని కాపాడదాం, 100,000 కుటుంబాలను కాపాడదాం, మన విశాఖ సత్తా చూపిద్దాం, తెలుగు సత్తా చూపిద్దాం, 15 కోట్లు మన తెలుగు సత్తా చూపిద్దాం. ఆ రోజు ఎన్టీ రామారావు ఇందిరాగాంధీకి చూపించినట్టు ఈ రాజకీయ నాయకులను మర్చిపోండి. మీరు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎవరైనా పురంధేశ్వరి ఎంపీలు ఈ భరత్ వీళ్ళంతా డెమోక్రటిస్టులు, వీళ్ళు పార్ట్ ఆఫ్ బీజేపీ. అమ్ముతుంది బీజేపీ, కొంటుంది బీజేపీ మిత్రులు 8 లక్షల కోట్లకి 8,000 కోట్లకి. కనుక నేను ఒక గూగుల్ ఫారం పెట్టాను, దయచేసి మీడియా మిత్రులు, లోకల్ స్టేట్ నేషనల్ మీడియా అంతా, తెలుగు వారందరూ మీరు క్లిక్ చేయండి, ఐ జాయిన్ డాక్టర్ కేఏ పాల్ టు స్టాప్ ద స్టీల్ ప్లాంట్ సేల్. నేను మళ్ళా ఒక వండర్ని సృష్టిస్తాను, మీ అందరికి గుడ్ న్యూస్ ఇస్తాను. అందులో ఏముంది, నేను ఇచ్చిన డొనేషన్ తీసుకోమని 14 మార్చి April 25 ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది మోదీ గవర్నమెంట్కి. వాళ్ళు యాక్సెప్ట్ చేశారు, కౌంట్ ఇస్తామన్నారు, 19 కౌంట్ వేశారు. అందులో నా పేరు, మేము డబ్బులు డొనేషన్ ఇస్తున్నాం, మేము తీసుకుంటున్నాం, పాల్గా ఇస్తున్నారని పెట్టలేదు. అందుకనే ప్రతి ఒక్కరు మీకు స్టీల్ ప్లాంట్ కావాలా, 100 మందితో సంతకం పెట్టించండి. నిరుద్యోగులకు ఉద్యోగాలు కావాలా, అక్కడ కంపెనీలు పెట్టి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్కి మీరు బుద్ధి చెప్పాలంటే నోరు ఇప్పమానండి. సీక్రెట్ గా అమ్ముతున్నాయని ఈరోజు అమ్ముతున్నారు, రేపు అమ్ముతున్నారు, ఎల్లుండి అమ్ముతున్నారు, అవన్నీ ఆపమానండి. చిత్తశుద్ధి ఉన్న మీడియా అంతా, తెలుగు సత్తా చూపిద్దాం, మేము అమ్ముడు పోలేదు అన్న మీడియా అంతా రిపోర్టు చేయండి. స్టీల్ ప్లాంట్ ని కాపాడండి, ఉద్యోగులను కాపాడండి, నిరుద్యోగులకు 100 కంపెనీలు తీసుకొద్దాం, 100 రోజుల్లో మన సత్తా చూపిద్దాం.